ఢిల్లీ వేదికగా ఆదివారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 46వ టీ20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి నిశ్చయించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఢిల్లీ జట్టు ఓపెనర్ పృథ్వీ షా వికెట్ ని కోల్పోయింది. పృథ్వీ షా 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మూడవ స్థానంలో వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శిఖర్ ధావన్ 37 బంతుల్లో 2 సిక్స్లు 5 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా 37 బంతుల్లో 3 సిక్స్లు 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 7 పరుగులు, కోలిన్ ఇంగ్రామ్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చివరిలో వచ్చిన రూదర్ఫోర్డ్, అక్సర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా రూదర్ఫోర్డ్ 13 బంతుల్లో 3 సిక్స్లు 1 ఫోర్ సాయంతో 28 పరుగులు చేశాడు. అక్సర్ పటేల్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరిలో 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ 2 వికెట్లు పడగొట్టగా ఉమేష్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని చెరో వికెట్ దక్కించుకున్నారు. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. పార్థివ్ పటేల్ 20 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 17 బంతుల్లో 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మూడవ స్థానంలో వచ్చిన డివిలియర్స్ 17 పరుగులకే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ అనవసర షాట్లకు ప్రయత్నించి అవుట్ అవడంతో బెంగళూరు జట్టు పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్మన్లలో శివం దుబే 24 పరుగులు, క్లాస్సేన్ 3 పరుగులు, గురుకీరత్ సింగ్ 27 పరుగులు చేశారు. కానీ వికెట్లను కాపాడుకోలేకపోయారు. స్టోయినిస్ ఒక్కడే 24 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో బెంగళూరు జట్టుకు ఓటమి అనివార్యమైంది. 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి బెంగళూరు 171 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా, అమిత్ మిశ్రా చెరో 2 వికెట్లు, రూదర్ఫోర్డ్, ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 16 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ చేసినందుకు గాను శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.